బీజేపీ మధ్య దూరం మరింత పెరుగుతోంది. బడ్జెట్ కేటాయింపులపై మొదలైన వివాదం రోజు రోజుకి ముదురుతోంది. బీజేపీ ఎమ్మెల్సీసీ టీడీపీపై చేసిన ఆరోపణలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు టీడీపీ నేతలు. ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు, డ్వాక్రా పిడి నరసింహరావు ఇచ్చాడు. ఇది చంద్రబాబు నాయుడు పథకం కాదని అందరు కూడా నేను వాస్తవాన్ని తెలియజేస్తున్నా. అట వేసేటువంటి సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ వేసేటువంటి సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ, ఇందులో ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉందాన్ని నిలదీసి అడుగుతున్నా. 9,000 కోట్లు సంవత్సరానికి, అంటే ఈ 3 సంవత్సరాల నుంచి 8,000 కోట్లు వచ్చిందండి. 8,000 కోట్లు రాష్ట్రానికి ఇస్తున్నాం. చచ్చిపోయిన వాళ్ళకి లెక్కలు ఇచ్చేస్తున్నారు పాపం ప్రభుత్వంలో. చచ్చిపోయిన వాళ్ళకి లెక్కలు మంజూరైపోతున్నాయి, పేర్లు తెలియకుండానే వాళ్ళ కార్డులు పెట్టి ఆధార్ కార్డు పెట్టి లెక్కలు మంజూరైపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. స్వయాన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే ఒక మండలంలో 10 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఆలోచించండి మిత్రులారా, కేంద్రం ఇచ్చిన 3 కోట్లు పోతున్నాయి, ప్రతి మండలంలో 3 కోట్లు తినేస్తున్నారు. ఇంకుడు గుంటలు కట్టామని ఇంకుడు గుంటలు ఉండవు. మీకు ప్రతి విషయం కూడా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఎదగనివ్వకుండా చెయ్యాలనేటువంటి ఒక కుట్రను మనం ఎదుర్కోవాలి భూతకం తింటారా. ఇది మన యొక్క బాధ్యత అని మీ అందరు కూడా అధ్యక్షుడు చెప్పాడు. అవినీతి మీద తిరగబడండి. భారతీయ జనతా పార్టీని ఎవరన్నా లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తే, నరేంద్ర మోడీ మీద తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళ మీద తిరగబడండి. వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయండి అనేది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అవినీతి నిర్మూలించడమే మా ఎజెండా. చంద్రబాబు నాయుడు గారి మీద చేసే వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాదు తెలుగు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నారు అది ముందు చెప్పాలా? బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తున్నారా, వైసీపీ డైరెక్షన్లో పనిచేస్తున్నారా? బీజేపీ నేతలు రాసిచ్చింది మాట్లాడుతున్నారా, వైసీపీ నేత విజయసాయి రెడ్డి రాసిచ్చింది మాట్లాడుతున్నాడో ముందు సోము వీర్రాజు బహిరంగంగా చెప్పాలి. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద గత 15 రోజులుగా చాలా ఒక మిత్రపక్షంగా ఉండి ఎవరో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు సోము వీర్రాజు మాట్లాడుతున్నాడు, దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. విజయనగరంలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు పోలవరం అనే ఒక ప్రాజెక్టుని వారానికి ఒకరోజు అంటే సోమవారాన్ని ఆయన ఎన్ని పనులున్నా అది తెలుగువారి జీవనాడి. సోము వీర్రాజు గారు, ఆయన చాలా కాలంగా బీజేపీ అధ్యక్ష పదవి వస్తని ఆశిస్తూ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా ఆ అక్కసంతా వెళ్ళగడుతూ ఉన్నాడు. నీ అక్కస్కి, నీ యొక్క ఆకాంక్షకి నెరవేరకపోతే అది చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తాడా అని చెప్పి సోము వీర్రాజు గారిని మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నా. మీ కేంద్ర నాయకత్వం, మీ అరుణ్ జైట్లీ గారు, మీ రాజ్నాథ్ సింగ్ గారు రాష్ట్రానికి న్యాయం చేస్తామని చెప్తా ఉంటే, మీ అధ్యక్షులు వారు విశాఖ ఎంపీ గారు రాష్ట్రానికి జరిగే న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తామంటే, మీరు ఆ విషయాలు మాట్లాడకుండా నీకు అధ్యక్ష పదవి రాలేదనే దుగ్ధతో మీరు ముఖ్యమంత్రి గారిపై వ్యక్తిగత విమర్శ దాడి జరగటం ఎంతవరకు సమంజసం అని చెప్పి సోము వీర్రాజు గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీలో సమస్యలుంటే మీరు పరిష్కారం చేసుకోండి. రాష్ట్ర సమస్యల్ని దాన్ని ముడిపెట్టి మాట్లాడటం ఒక రాజకీయ పార్టీ నాయకులుగా, ఒక ఎమ్మెల్సీగా మీకు ఎంతవరకు బాధ్యత అని చెప్పి సోము వీర్రాజు గారిని ప్రశ్నిస్తా ఉన్నా. నీ అధ్యక్ష పదవికి రాకపోవటానికి నీ పార్టీలో నువ్వు తేల్చుకో, కానీ
మమ్మల్ని ఆ రాజకీయాల్లోకి విడిచొద్దు, రాజు లాగొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నీకు రాకపోవడానికి నీది నువ్వు ఆ కారణాలు నువ్వు అన్వేషించుకోవాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు ముఖ్యమంత్రిపై మాట్లాడిన భాషని పదజాలాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే ఆయన తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.